आंध्र प्रदेश पार्टी को मंदिर व्यक्त प्रजास्वाम्य परिरक्षण कोसम अंशाल संबंधी विषय में राजकीय अंशाल मुड़पे कोई पार्टी मातो कलिसी वेल्तायनी मैं कलिसी एन्निकल्लो पोर्तामनी तप्पुड़ प्रचारं चेस्तुन्नारु। आंध्र प्रदेश में मूड ग्रूपुलु उन्नायि राजकीय पार्टीलु, ओकटी अधिकारंलो उन्न वैएसआर कांग्रेस पार्टी, रेंडु तोक पार्टीलैनटुवंटि अनुनित्यं रेंडु सीट्लु मूडु सीट्लु एक्कडो चोट गेलुचुकुंदामनी पाकुलु आडेटुवंटि कम्यूनिस्टुलु, मूडो ग्रूपु गत एन्निकल्लो कांग्रेस पार्टी తెలుగుదేశం పార్టీ కలిసి పని చేసినటువంటి గ్రూప్. ఈ రోజు బీజేపీ జనసేన కలిసి ఉంది. కొంతమంది ఏందంటే పని కట్టుకొని బీజేపీ జనసేనకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతుంటారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, బీజేపీ జాతీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు పక్క జెండా పక్క రాష్ట్రాల్లో జెండాలు పీకేసిన పార్టీలు, వీళ్ళు బీజేపీకి సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎట్లా చేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ ఒక జాతీయ పార్టీ, మా వ్యూహం మాకుంది. 2024 లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మా వ్యూహాన్ని 100% బయటపెడతాం. జీవో నెంబర్ 1 ఒకటి తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1 ఈ రాష్ట్రంలో మంత్రులు వివరణ ఇవ్వడం లేదు, పోలీస్ అధికారులు వివరణ ఇస్తున్నారు. మంత్రులు ఎందుకు వివరణ ఇవ్వడం లేదంటే మంత్రులకు తెలుసు దుర్మార్గమైనటువంటి జీవో అని. రాష్ట్రంలో ప్రజలను రక్షిస్తామంటే మాకేం అభ్యంతరం లేదు, ఎవరైనా రక్షించాల్సిందే, మీకు ఓట్లేసిందే ప్రజలను రక్షించే కదా. మీరు జీవోలు తెచ్చి విపక్షాలను భక్షిస్తున్నారు. ప్రజలను రక్షించడం లేదు మీ జీవోల ద్వారా. ఈ రాష్ట్రంలో చీకటి జీవోలు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపాలు చేస్తున్నారు. దాని మీద మాట్లాడితే తప్పేముందండి? దానికి ఎన్నికల పొత్తుకు ఏం సంబంధం? కొన్ని పార్టీలు ఏందంటే వాళ్ళు బలహీనం అయిపోయి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బలమైన పార్టీగా చెప్పి మనమందరం కలవాలా మనమందరం కలవాలా మీరు మా చుట్టూ ఉండండి నేను యుద్ధం చేస్తాను అంటున్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని కొన్ని పార్టీలు చెప్తున్నాయి, అంతే. మేము బీజేపీగా ఎప్పుడు చెప్పలే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన నాయకులు బలహీనమై, బలమైన పార్టీలని చెప్పి బలహీనమై, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి బలమైనడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మరి దీని అనుకున్నటువంటి కుట్ర ఏందో మాకు అర్థం కావట్లేదు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి 45 నెలలు ఆంధ్రప్రదేశ్లో? సగం 5 ఏళ్ళు దోచేశారు తెలుగుదేశం వాళ్ళు, మిగిలింది వైసీపీలు దోచుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు దోచుకోవడం దాచుకోవడం తప్ప వీళ్ళ దగ్గర ఏమీ లేవు. పూర్ణారాజు గారు చెప్పింది కూడా అదే కదా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు దశ దిశను ఈ నెల 24న భీమవరంలో 2 రోజుల పాటు నిర్వహించే సమావేశంలో మేము నిర్ణయిస్తాం. జాతీయ పార్టీ సంబంధించిన నేతలు కూడా దాంట్లో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో 15 నెలలు ప్రజా ఉద్యమానికి భీమవరం వేదిక కాబోతోంది. ప్రజా పోరు 1ని మేము ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా నిర్వహించాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాం. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రజా ఉద్యమాలను రాష్ట్ర కార్యకర్త సమావేశాల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం. ఇప్పుడు మాకంటే పెద్ద పార్టీలతో అయితే మేము కలవాలి, కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జెండాలు పీకేసినటువంటి పార్టీలు అందరితో మేము ఎందుకు కలుస్తాం? బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు ఏదన్నా ఉంటే బీజేపీ జనసేన చర్చించుకుంటుంది. కాబట్టి మేము ఏదో కమ్యూనిస్టు పార్టీలతోటి ఏదో పద్దెనిమిది లేసే ఒక పార్టీతో, మధ్యాహ్నం ఒక పార్టీతో, రాత్రి ఒక పార్టీ ఉన్నటువంటి పార్టీలు వేదికలు పెట్టుకుంటే, ఉత్తరాంధ్ర ఉద్యమం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో సిగ్గు లేకోకుండా వేదికలు మేము ఎట్లెక్కుతాం? ఉత్తరాంధ్రకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ, పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి నేతలందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో జెండా పీకేశారు. ఇంకో ఆయన ఈరోజు బయలుదేరినాడు, నేను ఏదో ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరిస్తా ఆయన చెప్తాడు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ పార్టీ అంట ఆయన చెప్తున్నాడు.
డైలాగులు రాసుకునేకి సినిమాలకు పనికొస్తాయి తప్ప రాజకీయాలకు పనికి రావేవి కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు సినిమా తీసుకుంటే పనికొస్తాడు తంటంతా కవులు కళాకారులు నటులు నట సింహాలు ఆ పార్టీలో ఉంటారు అంత కాంగ్రెస్ పార్టీలో అందుకే ఆ పార్టీని మూసేశారు ఇందులో